नमस्ते वेलकम टू श्री सत्य न्यूज నేను మీ ఆదిలక్ష్మి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు విజయవాడలోని మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగింది. జిల్లాకు తలమానికమైన వెలిగొండతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారు. ఇటీవల సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో వాటితో పాటు పిఏసిఎస్ల ఎన్నికలు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకంపైన చర్చించినట్లు సమాచారం. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి మిత్రపక్షమైన జనసేనకు కేటాయింపుతో పాటు పిడిసిసి బ్యాంకు పదవికి ఒంగోలు కనిగిరికి చెందిన ఇద్దరి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 29న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో పాటు ఉమ్మడి ప్రకాశానికి చెందిన మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యులు ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలు దామచిల్ల జనార్దన్ ఏలూరి సంబశివరావు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముత్తుముల అశోక్ రెడ్డి కంతుల నారాయణ రెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచిల్ల సత్యనారాయణ ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల బాధ్యులు గూడూరి ఎరిక్షన్ బాబు గొట్టిపాటి లక్ష్మి జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశానికి చెందిన నలుగురు కూటమి నేతలను కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. రబీ సీజన్లో వరి పంటకు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోపు రైతులు పంటల బీమా చేయించుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. అమరావతి సచివాలయం నుండి వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ ఇతర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు జిల్లా వ్యవసాయ ఉద్యాన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుండి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు. జిల్లాల వారీగా పంటలు సాగవుతున్న తీరు బీమా తదితర అంశాలపై రాజశేఖర్ సమీక్షించారు. అనంతరం ఆయా అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. వరి పంటకు డిసెంబర్ 31వ తేదీలోపు జొన్న శనగ మినుము మొక్కజొన్న మిరప పంటలకు మాత్రం డిసెంబర్ 15వ తేదీలోపు ప్రభుత్వం నిర్ణయించిన బీమా ప్రీమియం చెల్లించేలా చూడాలన్నారు. పంట రుణాలు తీసుకునే సమయంలోనే ప్రీమియం డబ్బులను బ్యాంకులు మినహాయించుకునేలా రైతులు అంగీకారం తెలపవచ్చని రుణాలు తీసుకోని వారు విడిగా కూడా చెల్లించవచ్చని బీమా అనేది స్వచ్ఛందమని స్పష్టం చేశారు. ఈ గడువు తేదీలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో సిపిఓ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు జిల్లా ఉద్యాన అధికారి గోపిచంద్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఉద్యాన శాఖ అధికారులు లీడ్ బ్యాంక్ పిడిసిసి బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. crops nahi but yella insurance unit ilage similar kind of exercise mee district kono yes it is also very important chaala mundu vidyarthi important aithe for district first and foremost criteria for selection we look at mandali and then పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. నగరంలోని పోలీస్ కళ్యాణ మండపంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ ఆయుధాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ సేవలు ఎలా ఉంటాయి, వారి త్యాగాలు ఏమిటి అనేది విద్యార్థిని విద్యార్థులకు తెలియవలసిన అవసరం ఉందని, అందుకోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీస్ ఆయుధాలు ఎలా ఉంటాయి, ఎలా ఉపయోగించాలి, ఏ సమయంలో ఏ ఆయుధాలు ఉపయోగిస్తారనేది కూడా వివరించారు. డాగ్ విన్యాసాలకు విద్యార్థులు హర్షధ్వానాలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు ఏఆర్ఎస్పీ అశోక్ బాబు టౌన్ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు
సిఐలు వై నాగరాజు, అజయ్ కుమార్, శ్రీకాంత్ బాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కమెమరేషన్ వీక్ లో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలందరినీ కూడా ఈరోజు మన పోలీసులో ఉన్నటువంటి వెపన్స్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా వాళ్ళకి, అలాగే బీపీ జాకెట్, వెపన్ పిస్టల్, అలాగే గ్రెనేడ్ లాంచర్స్, వీటి మీద ఒక అవగాహన, పోలీసులు చేస్తున్నటువంటి పని ఎలా ఉంటుంది, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు పనిచేస్తుంటారని పిల్లలకు కూడా తెలియాలి. ఒక మోటివేషన్, పోలీసులు చేస్తున్నటువంటి, సమాజాన్ని చేస్తున్నటువంటి ఈ సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లకు రాగలుగుతారు, మా యొక్క సమస్యలను అర్థం చేసుకుంటారు, అలాగే ప్రజల్లో పోలీసులు సహకరించి లా అండ్ ఆర్డర్లో మంచి వాతావరణం క్రియేట్ చేసే దానికి వాళ్ళు కూడా ఉపయోగపడతారని, వాళ్ళని అలాగే అమరవీరులను ఒకసారి మరొకసారి స్మరించుకుంటూ ఈ యొక్క కమెమరేషన్ వీక్లో భాగంగా ఈ యొక్క ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జాతీయ రహదారి కేంద్రంగా గంజాయి రవాణా, మోటార్ సైకిల్ దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం సత్ఫలితాలను ఇచ్చిందని సింగరాయకొండ సీఐ చావా హజరత్ అయ్య స్పష్టం చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేరాల గురించి వివరించారు. జాతీయ రహదారిని అడ్డంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారని, దానిపై సింగరాయకొండ ఎస్ఐ బి మహేంద్ర తమ సిబ్బందితో చేపట్టిన ప్రత్యేక చర్యలతో 2 కేసులలో 5 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 7 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కి పంపినట్లు తెలిపారు. పోలీసులు చేపట్టిన చర్యల్లో భాగంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడే వారిపై దృష్టి పెట్టి విచారణ చేపట్టారన్నారు. పోలీసును అదుపులోకి ఉన్న నిందితులు విచారించడంతో మోటార్ సైకిల్ దొంగల ముఠా గుట్టును రట్టు చేశారని వివరించారు. మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో చిలకలూరిపేటకు చెందిన కుంభా గోపి, ఉయ్యాల రవి, తెనాలికి చెందిన చుక్కా నాగ గోపీచంద్, మోటుమాలకి చెందిన కోడూరి సుబ్బారెడ్డి, జై పంగులూరుకు చెందిన రాగిబోయిన వాసుబాబులను 2 కేసుల్లో అరెస్టు చేశామన్నారు. గతంలో పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారన్నారు. కుంభా గోపి, ఉయ్యాల రవి కలిసి 12 మోటార్ సైకిళ్లను దొంగలించారని, వాటిలో 5 మోటార్ సైకిళ్లను మోటుమాలకు చెందిన కోడూరు సుబ్బారెడ్డి కొనుగోలు చేశారన్నారు. మరో 3 మోటార్ సైకిళ్లను జై పంగులూరుకు చెందిన రాగిబోయిన వాసుబాబు కొనుగోలు చేశారని తెలిపారు. న్యాయవాదుల ఫీజులు చెల్లించేందుకు ఖర్చుల కోసం నిందితులు గంజాయి చలామణి చేస్తూ పట్టుబడ్డారని వివరించారు. కేసును ఛేదించిన ఎస్ఐ బి మహేంద్ర సిబ్బందిని ఎస్పీ దామోదర్, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అభినందించారని వివరించారు. మరియు విఆర్ఓని, నేను, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 వ్యక్తులు కూర్చోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మాట్లాడుకుండడాన్ని విచారించే సందర్భంలో వాళ్ళ దగ్గర 2 బైకులు, గంజాయి ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా పట్టుకొని విచారించే సందర్భంలో వీరు ముందుగా బైక్ దొంగతనం చేస్తూ గతంలో కూడా చాలాసార్లు జైలుకి రావడం జరిగింది. ఆ వ్యక్తుల సందర్భంలో ఆ డబ్బులు సరిపోవటం ఏం చేసిందో గంజాయి వ్యాపారం చేతను కూడా చూడడం జరిగింది. అంటే 2 కేలు వరిసా నుంచి గంజాయి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఒక వ్యక్తికి అమ్మి చిన్న చిన్న కోటలు తీసి అమ్ముకుందామని చేస్తున్నారు. అది విచారించినట్లయితే ఈ దగ్గర ఏముందని విచారిస్తే
सुमार 13 బైక్లు దొంగతనం జరిగినట్టుగా తెలిసింది అవన్నీ కూడా వేరే దగ్గర అంటే ఇసుకలకు అమ్మడం వలన వాళ్ళందరూ కూడా పోయి అవన్నీ రికవర్ చేయడం జరిగింది 13 బైక్లను ఇసుకలు చేసుకోవడం ఇక ముద్దాయిలు చూస్తే కుంభా గోపి తండ్రి సుందరరావు ఇద్దరు చెరుకూరు పట్టణం చెందిన వ్యక్తి ఒయ్యాల రవి తండ్రి యోగయ్య ఇద్దరు చెరుకూరు పట్టణం చుక్క నాగ గోపి చంద్రు అలియాస్ గోపి తండ్రి శ్రీనివాసరావు తనాతవును వీరందరూ కూడా గతంలో కూడా జైలుకెళ్ళి అక్కడ పరిచయాలు ఏర్పడి ఈ యొక్క బైక్ దొంగతనం చేయడం జరిగింది ఈ యొక్క బైక్ దొంగతనం చేసిన వ్యక్తుల దగ్గర నుంచి వీరిని అరెస్ట్ చేసి వీరి దగ్గర 13 బైకులు ఒక 2 కేర్ గంజాయి సుమారు వీటి విలువ 7 లక్షల దాకా ఉంటుంది దాన్ని కూడా స్వాధీనపరుచుకొని తదుపరి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ యొక్క బైక్ దొంగతనం వీళ్ళు మన ఏరియాలోనే కాకుండా అద్దంకి చెరుకుడుపేట డోను తెనాలి గుంటూరు నగరపాలెం ఎడ్రపోడు ఇక్కడ కందుకూరు సింగరాయకొండ కంగుటూరు ఇలా వివిధ జిల్లాల్లో కూడా ఈ విధంగా బైకులు దొంగతనం చేయడం జరిగింది గతంలో కూడా జైలుకెళ్ళి ఉన్నారు తదుపరి వీళ్ళని జ్యూషర్ రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రవేశపెట్టడం వర్ష అల్పపీడనాలతో తీరంలోని మత్స్యకారులు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జూలై నుండి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడుతూనే ఉన్నాయి. వరుసగా ఏర్పడుతున్న వాయుగుండాలతో వేటకు వెళ్ళలేకపోవడంతో ఇతర ఉపాధి అవకాశాలు లేక పూట గడవడం కష్టంగా మారి తీర ప్రాంత మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఆగస్టు చివరి వారంలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో మరో తుఫాన్ అతలాకుతలం చేసింది. దాని కారణంగా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం మునిగిపోయింది. వారం కిందట మరో వాయుగుండం తమిళనాడులో తీరం దాటింది. మళ్లీ సోమవారం నుండి అల్పపీడనం ఏర్పడడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా నెలల తరబడి వేట లేకపోవడంతో వారు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో తీరం వెంబడి ఉన్న 72 తీర ప్రాంత గ్రామాల్లో నివాసముంటున్న మత్స్యకారుల్లో 90% మంది చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేటకు పోనిదే కుటుంబం గడవడం కష్టంగా మారుతోంది. 2-3 నెలలుగా నెలలో వారం పాటు కూడా వేట సాగడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొట్ట మత్త మొలిపోనికి ఉండవలు బోట్లు మత్త గడేసుకొని కనీసం బియ్యం కూడా లేవు. కొట్ట మత్త మొలిపోనికి మీ ఆవిడలు అదేమంటే సస్యంలో ఉంటే అక్కడ ఏం చేస్తున్నా కానీ ఏమి ఇల్లా మాకు మీ ఏంది మా పరిస్థితి చెప్పండి నాయన చెప్పండి మీరు అది పరిస్థితి ఆ కొట్ట చూడండి ఒకసారి మొత్తం మొలిపోనికి బోటలు పోతున్నా చెప్పలు వెళ్ళిపోతున్నా మీ ఆడ బసాలి మా న్యాయం చేయండి మాకు ఏం పడుచుకోవాలా ఏం పడుచుకోవాలా అదేంటే ఆగండి అన్నాడు ఆ కొట్ట మొత్తం మొలిపోనికి మా పరిస్థితి చూడండి వచ్చి చూసినా మాట్లాడండి ఆ కొట్ట మధ్యలో ఆడు వచ్చి ఆడు ఉండి అడుకు తిన్నాం ముద్దలాహా ఏమలాహా ఏం మా బాధ ఎవడున్నాడు చేసేవాడు. జిల్లాలో ఎక్కువ మంది మత్స్యకారులు అవుట్ బోట్ మోటార్ల మీదే వేట సాగిస్తున్నారు. సాంప్రదాయ పడవలకు ఇంజన్లు అమర్చుకుని సముద్రం పైకి వెళ్తారు. వేకువ జామునే వేటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తారు. ఇన్బోట్ మోటార్లు మర పడవల మీద వేట సాగించేవారు తక్కువగానే ఉంటారు. అవుట్ బోట్ మోటార్ల మీద వేట చేసి జీవించే మత్స్యకారులకు నెల తరబడి వేట సాగడం లేదు. మమ్మల్ని తెప్పలకి పడవలకి వెళ్ళనీకుండా సముద్రానికి వెళ్ళనీకుండా ఆపుతున్నారు కానీ పైతకారులు వస్తున్నారు కానీ సచివాలయం వాళ్ళు అట్ట వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా వెళ్ళారేమని మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా వెళ్ళనిస్తే మళ్ళీ వాళ్ళకి ఇదే అమృద్ధి అని వెళ్ళనీకుండా అక్కడ కాపలా ఉంటున్నారు. ఉంటున్నారే కానీ మీరు ఇన్ని రోజు నుంచి ఉంటున్నారు మీకు ఈ గింజ తీసుకొని తీసుకొని తినండి అన్న వాళ్ళు కరువు బతి అన్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఈ విధంగా మమ్మల్ని హింస పెడుతున్నారు. అసలు ఎవరైనా మండు చేసుకొని ఆకలితోటి వెళ్ళాలని చూస్తున్నా కానీ వాళ్ళని బానిట్లా అక్కడ కాపలో కాసి కాపుపేస్తున్నారు. ఈ వర్షాలకే బయటకు రాలేక ఇబ్బంది పడిపోతున్నాం. మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అధికారులు అన్నవాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆడ లేడీస్ అన్న కూలికి వెళ్తారండి వర్షాలకి ఎవరు కూడా పనులకు కూడా వెళ్తలేదు. ఈ ఉరువులు మెరుపులకి భయం వేసిపోయి ఎవరు పోట్లా ఎవరైనా మగవాళ్ళు వెళ్ళాలని ధైర్యం చేసి వెళ్ళవాళ్ళని కూడా వెళ్ళనిట్లేదు. ఈ విధంగా గిడ్డ అంతా నీలమాయమైపోయింది. నీలమాయమైపోయి గిడ్డమంతా నెలలోకి వెళ్ళిపోయింది. ఈ పందిరి కొట్టాలు పడిపోయి రెండు దూడలు చచ్చిపోయినాయి. షెడ్లు కట్టేస్తానన్నారు. ఇగో రాసుకో అవి రాసుకోమని అర్జీలు ఇచ్చాము. అవి ఇంకా మాకేమీ సమాధానం లేదు.
కరెంట్ మీటర్లో గేదెలు తాగే వాళ్ళకి 280 ఓటర్ ఇస్తామని అప్పుడు చెప్పారు ఎలక్షన్ ముందు. అది ఇంకా మాకు ఏమి ఇవ్వాల. మేము ఈ విధంగా అయితే మేము ఏమి సాగాము, ఏమి చేసాము? దానాలు చూస్తేనేమో 50-60 రూపాయలకి వెళ్ళిపోయినాయి కేజీలు. పాలు చూస్తేనేమో 70-80 రూపాయలనే ఉన్నది. పాలు రేట్లు పెంచలా. గేదెల వాళ్ళమే ఈ వరిగడ్డి 16-17 అవుతుంది ఎకరా కొనపోతే. అప్పటికి ఒక గేదెకి వచ్చి 1 ఎకరా కొనాలి. మమ్మల్ని అవన్నీ విచారించి గవర్నమెంట్ మమ్మల్ని సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇన్బోట్ పెద్ద పడవలకు కూడా సముద్రంపైనే లంగరు వేసి ఉంచి మత్స్యకారులు తీరం చేరతారు. వరుస అల్పపీడనాల కారణంగా సముద్రం ఏమాత్రం వేటకు అనుకూలించడం లేదని వారు వాపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తమ బతుకులు తుఫాన్ల కారణంగా ఇబ్బందుల్లో పడ్డాయంటూ ఆవేదన చెందుతున్నారు. పెద్ద మనుషులో అసలు పనికి ఏ పని ఏటకి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మత్స్యకారుల డబ్బులు అసలు ఏం రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తాయి ఏందో మాకైతే తెలుస్తున్నా. బాగా గందరగోళం అయిపోయింది. వర్షానికి బాగా నీలమయం అయిపోయింది. బాగా వర్షానికి బాగా చాలా రోజుల నుంచి వెళ్తున్నా చెప్పకి. బయట పెట్టేసి వలలు కట్టుకుంటూ ఉన్నాం. అది పెద్ద మనుషులు కూడా వెళ్ళనీయట్లేదు. ఎటు తెప్పలు కదలనీయలేదు. అది గవర్నమెంట్ ఏమో ఏ కూడా నిధులు అందిలాం. ఇంకా అది వాళ్ళు వత్తం రావటం వెళ్తున్నా కానీ ఏమి రాల. మాకు 15 రోజుల నుంచి ఈ తుఫాను వల్ల మాకు రోజు సమ్మిడి క్యాన్వర్ చేస్తున్నాడు. మమ్మల్ని తెప్పలో ఏట్లోకి వెళ్ళనీయట్లేదు. మమ్మల్ని కానీ ఎవరు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు అంతా ఊరు మొత్తం చుట్టూరు నీళ్లు. ఎటు వెళ్ళే దారి మార్గం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని కోరుతున్నాను. మత్స్యకారుల్లో ఆర్థికంగా ఇబ్బంది లేని వారు కొందరే. రోజు వేటకు పోతేనే ఆ పూటకు తిండి గడిచే కుటుంబాలే అధికంగా ఉన్నాయి. సముద్రం కాస్తన్నా శాంతిస్తే వేటకు పోదామనుకుంటున్న సమయంలో మళ్లీ మరో తుఫాన్ అంటూ హెచ్చరికలు వస్తుండటంతో మత్స్యకారులు కలవరపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం బియ్యం అయినా పంపిణీ చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాన్ వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నీళ్ళు నిలబడిపోయినా ఎవరు వచ్చి అడిగింది లేదు, చేసింది లేదు. మాకు ఆ ప్రభుత్వం పట్టించుకుంటానని కూడా పట్టించుకోవట్లేదు. అంటే మీకు సహాయం కానీ అట్లాంటివి ఏం చేయలేదు? ఏం చేయలేదు. చేస్తానంటున్నారు, చేయట్లేదు. ఏది పట్టించుకోవట్లేదు. దేనివల్ల ఏదో మా హెడ్కి తెలుస్తలేదు. ఇక్కడ వర్షాలు పడి అసలు పట్టించుకోకుండా నేను నిలబడిపోయి ఆ నీళ్ళలో నడిచి ఈ రోజు వస్తే మాట్లాడుతున్నాము. నా పేరు బలగం నాగలక్ష్మి. ఇల్లు తోటి కూడా ఎంహ పడిపోయి కరువు నీళ్ళు పడిపోయి ఎంహ పారిపోయి ఇల్లు అంతా వర్షం పడి అట్టుండమ్మా. ఏ సహాయం చేస్తానంటున్నారు కానీ సహాయం రాపించుకెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా మా బాధ పట్టించుకోవట్లేదు. ఏమి ఇట్లా ఏ వస్తువు కూడా ఇట్లా ఏది కూడా ఇట్లా గింజలు ఇట్లేదు ఏమి ఇట్లేదు. ఇల్లు తోటి కూడా ఎంక పడిపోయి ఇల్లు తోటి కూడా అల్లూరు అల్లాడుతున్నాము. ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యండి అయ్యా. మా బోటోళ్ళకి తుఫాన్ దెబ్బ పెద్ద దెబ్బ అయిపోయింది. అదే వరుస తుఫాన్లు వాయుగుండాలతో వేటకు వెళ్ళవద్దని అధికారులు అంటున్నారని గుండమాల గ్రామ కాపు రాసాని పోలయ్య తెలిపారు. వేటకు వెళ్ళకపోవడంతో పూట గడవడం కష్టంగా ఉందన్నారు. అధికారులు వేటకు వెళ్ళవద్దని చెప్పడంతో వారి మాటను మితిమీరిపోకూడదని, వేటకు వెళ్ళకపోతే కనీసం తిండి కూడా జరగడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మత్స్యకారులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు మునిగిపోయినా పట్టించుకునే వారు లేరని రాసాని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజుల నుండి వేట లేదని, పూట గడవడం లేదన్నారు. 30 కుటుంబాలు ఊళ్ళలోనే నివాసం ఉంటున్నాయని, ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. గుండమ్మాల పెదపాలెము రాసాను పాలేనే నేను గ్రామం కాపుని. తుఫాన్లు ఇప్పటికి 4వ 5వ ఇట్టనే చెప్పిస్తున్నారు. సముద్రానికి వెళ్ళరాదు అంటున్నారు. అన్నీ చెప్పి క్యాన్వర్ చేసి మరి ఈడియా తీసుకెళ్తున్నారు. ఏడియా గారికి చెబుతున్నారు. మాకు మొన్న 3 రోజుల కింద 4 రోజుల కింద చక్రేట్ని అడిగా నేను
ఏదన్న తల రెండు కేజీలు ఐదు కేజీలు బియ్యం అన్నీ సముద్రానికి వెళ్ళరా అన్న అలా ఎల్లని పోతండ్రి ఏడు తెప్పలాడు కట్టేసుకొని ఏడు బోట్లాడు కట్టేసుకొని మేము ఉండమని అంటే నేను పైవాళ్ళకి చెప్పి వ్యవహారం చేస్తానన్న అది ఎంత మటుకు లేదు మొన్న మళ్ళీ ఇవాళకి మూడు రోజుల కింద తుఫాన్ చెప్పే మళ్ళా ఆ అమ్మాయి కొత్తపట్నం ఈ మన మత్స్యకారు శాఖ అమ్మాయి చెబితే మళ్ళీ ఈడియా తీసి అంపించామన్నమాట ఈ బారికి ఈ రకం చేస్తుంటే ఏదన్నా పావుల డబ్బులు అన్నీ ఇవ్వాలా లేకపోతే బత్తిం అన్నీ ఇవ్వాలా మాకు కొటారులు ఇవన్నీ చెరువులు బరువులు మొత్తం మూలిగిపోయి పిల్లకాయలు ఆడకి వెళ్ళనీకోకన మేము బందోబస్తు చేసి కాపాడుకుంటున్నాం మీరు ఏదన్నా చెప్పిన కాడి నుంచి వాళ్ళకి మించి వెళ్ళకూడదు మనము ఏదన్నా మించి వెళ్తే ఏదన్నా జరిగితే మనం చర్య తీసుకొని కావాల్సిన అని మేము గ్రామ పెద్దలందరం భయపడిపోయి కేనవారు చేసుకొని ఏడకి వెళ్ళొద్దని కూడా చెప్పుకుంటున్నాం మేము ఈ రకంగా ఏది పట్టించుకున్నప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు వెళ్ళేది వెళ్ళేది ఇది అబ్బా తుఫాన్లు అన్నా కూడా వెళ్ళేది వెళ్ళేది మేము మీరు చర్య తీసుకోకపోతే ఏం సుఖం లేదని అని మేము మత్స్యకారు శాఖ మంత్రులకి చెప్పుకుంటున్నాం మేము ఆ ఏడీ గారు వస్తున్నాడు ఆ ఏటంచికి వెళ్ళి తిరుగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు మాకు సమాధానం కూడా చెప్పతల్లా డబ్బులు కానీ ఏమి లేదయ్యా అంత మటుకు మాకు ఏమి రాలా అప్పటికి మేము బతిమలాడుతున్నామన్న ఇక్కడ బియ్యం దించారు ఆ బియ్యం కానీ వచ్చాయేమో అని కూడా డీలర్ని అడిగాం డీలర్ కూడా ఏమి సమాధానం చెప్పలేం మీకేం బియ్యం వచ్చాయి అని అని కూడా చెప్పాడు ఇక్కడ బియ్యం దించి ఆ బియ్యం పోతే మీకేమి మీకేనా అని అన్నారు మాకు రాలా మాకు ఇంత మట్టుకు కూడా ప్రభుత్వం వల్ల ఏం ఆశించే మాకేం ఇలా ఇల్లు మునిగిపోయినా కానీ మమ్మల్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు ఈ బోట్లు తెప్పలు వెళ్ళదని చెప్పి అంటున్నారు అట్టకి నా ఇరవై రోజుల నుంచి అట్ట ఆగిపోయాం మా దేవన ఆసారం ఏం లేదు ఏది ఇంత రోజు నడుస్తున్నాం మాకు రోజు నడుస్తున్నాం ఈ ఇంతవరకు మాకేమీ ఇలా వాళ్ళదిగి వచ్చి కనీసం దామల ఆహారం కొడుతున్నా కానీ మాకు సొన్న కొట్టున్నారు నాదుడు లేడు మాకు చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము ఓట్లు ఆయనకి వేసాం వేసినా కానీ మమ్మల్ని గెలిపించాం కానీ ఆయన మాకు చేసింది ఏం లేదు కానీ వీళ్ళు వచ్చారు సచివాలయం వాళ్ళు వచ్చారు ఆ బిల్డింగ్లో రమ్మని చెప్పి అన్నారు రమ్మన్నారు కానీ మేము వెళ్ళా రానుగా వెళ్ళని కాడ వెళ్ళినప్పుడు మమ్మల్ని పరుచుకోవాలి కల్లా ఎందుకుంటారు ఏం చెప్పని చెప్పాను మళ్ళీ రాలా ఒకరోజు వచ్చారు మళ్ళీ మళ్ళీ రాలా ఎందుకని చెప్పాను అట్ట ఆగిపోయి ఉన్నాం కానీ మొత్తం 30 కొట్టాలు ఉన్నాయి ఇక్కడ 30 కొట్టాల్లో కూడా మేము బయటికి దాటి వెళ్ళా మేము 30 కొట్టాలు మొత్తం ఊరి మొత్తం మీద 30 కొట్టాల మీద మాకు ఏమన్నా దేవదాసారం చూపించి ఇల్లు కట్టించి లెక్క అయితే ఇల్లు కట్టిమని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శని ఆదివారాల్లో ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8 గంటలకు రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 10:30 గంటలకు టీడీపీ కార్యాలయంలో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో జరిగే రాష్ట్ర టెంటల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తల్లుపాడులోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే 75 ఏళ్ల వత్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. స్పా సెంటర్లలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని పూర్తిగా నిషేధించడం జరిగిందని అలాగే హోటళ్లలో లాడ్జీలలో మైనర్ బాలికలు దిగినప్పుడు వాళ్ల పూర్తి వివరాలు తీసుకుని ఆఎం ఆధార్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని పాత తాలూకా పోలీస్ స్టేషన్లో హోటల్ లాడ్జ్ స్పా సెంటర్ యజమానులతో సమావేశం నిర్వహించారు. మసాజ్ పేరుతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరపకూడదని అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. హోటళ్లలో లాడ్జీలలో ప్రయాణికులు దిగినప్పుడు వారు ఎంతమంది దిగుతారో అంతమంది ఆధార్ నంబర్లను నమోదు చేసుకోవాలని ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మైనర్ బాలికలను తీసుకువచ్చి లాడ్జీలో దిగి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలా జరిగిన సందర్భంలో ఏదైనా ఇబ్బంది వస్తే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారని అలాంటి సందర్భంలో హోటల్ యజమానిపై కూడా కేసు నమోదవుతుందని అందువలన యజమానులు జాగ్రత్తలు పాటించాలన్నారు. లేని ఎడల చట్టం తలపని తాను చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వై నాగరాజు, తాలూకా ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు.
అంటే ఈరోజు మనకు టౌన్లో ఉన్నటువంటి స్పా సెంటర్సు తర్వాత అట్లాగనే హోటల్స్ లాడ్జెస్ వీళ్ళకి మీటింగ్ ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు వీళ్ళందరికీ ఈరోజు మీటింగ్ హోల్డ్ చేయటం జరిగింది మా వైపు నుంచి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలనుకున్నాం అది చెప్పాము వాటిలో ముఖ్యమైనటువంటిది స్పా సెంటర్స్ ఈ స్పా సెంటర్స్ లో మనకు ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి సమాచారం ఏందంటే ఉమెన్ ను తీసుకొచ్చేసి మసాజ్ అన్నటువంటి పేరుతోటి కొన్ని అన్సోషల్ యాక్టివిటీ ఇల్లీగల్ యాక్టివిటీ నడుస్తుందని చెప్పేసి సమాచారం ఉంది ఆల్రెడీ నిన్న కూడాను గుత్తాస్ మాల్ దగ్గర ఒక స్పా సెంటర్లో ఇట్లానే రైడ్ చేసి పట్టుకోవటం జరిగింది ఇలాంటివి ఆల్రెడీ ఇంతకుముందు కూడా గతంలో వాళ్ళకు ఓరల్గా చెప్పాము మరలా రిపీట్ చేసి చెప్దామని చెప్పేసి నేను ఈరోజు వాళ్ళకి మీటింగ్లాగా ఏర్పాటు చేయడం జరిగింది లేడీస్ తోటి మసాజ్ అన్నటువంటి పేరుతోటి అది నడవకూడదు ఎందుకనంటే దాని ముసుగులో ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి మాకున్నటువంటి అధికారం ప్రకారం వాటిని జరగకుండా చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అలాగనక చేసినట్లయితే వాళ్లకు సీరియస్ కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ హెచ్చరించడం జరిగింది ఇట్లా తీసుకొచ్చినటువంటి ఉమెన్ వాళ్ళు లోకల్గా కానీ లేదంటే బయట నుంచి కానీ తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడాను చట్టం దృష్టిలో వాళ్ళందరూ కూడాను ట్రాఫిక్డ్ ఉమెన్ అంటే వాళ్ళందరినీ కూడా బాధితులు కిందనే మేము వాళ్ళని ఎగ్జామిన్ చేసుకోవాల్సి వచ్చింది సాక్షులుగా అయితే ఆర్గనైజర్స్ ప్లస్ లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడాను లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రెండోది వచ్చేసి మనకు హోటల్స్ కానీ లాడ్జెస్ ఇలాంటి చోట్ల మనకి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకొని బయట అఫెన్సులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అట్లాగనే మైనర్ గర్ల్స్ను తీసుకొని వచ్చేసి హోటల్లో అకామిడేషన్ తీసుకొని కొంతమంది బంధువులు అన్నటువంటి పేరుతోటి కొంతమంది ఫ్రెండ్స్ అన్నటువంటి పేరుతోటి అట్లాగ వచ్చేసి అకామిడేషన్ తీసుకొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతూ ఉంది తర్వాత సబ్సిక్వెంట్గా దాని మీద మనకు పోక్సో కేసెస్ కూడా చాలా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి ఇది ప్రివెంట్ కావాలి అనంటే ఏం చేయాలి అనంటే హోటల్స్ వాళ్ళందరికీ చెప్పాము వచ్చినటువంటి మైనర్ గర్ల్ కనుక అయ్యేటట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వకూడదు ప్లస్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు వచ్చేసి మేము ఎగ్జామిన్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవచ్చు అది తీసుకోవడానికి కుదురుతుంది అలా కాకుండా ప్రాపర్టీ అఫెన్సెస్ ఏదైనా దొంగతనాలు చేయడానికి కానీ హోటల్స్లో వచ్చేసి షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు అట్లాంటి వాళ్ళను కూడా ప్రివెంట్ చేయాలి అనంటే వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు తీసుకొని జనరల్గా మిగతా వాళ్ళని వదిలేస్తున్నారు అలా కాకుండా ఎంతమంది అయితే ఒక రూమ్లో ఉన్నారో ఆ రూమ్లో ఇన్మేట్స్ అందరికీ కూడాను ఆధార్లు అవి తీసుకోమనమని చెప్పాము ఆధార్లు తీసుకున్నా వాడు జెన్యున్ది ఇచ్చాడా ఫేక్ది ఇచ్చాడా అన్నటువంటిది కూడా కొన్ని సందర్భాల్లో మనకు డౌట్ వస్తూ ఉంది దానికి కూడాను ఎం ఆధార్ ద్వారా మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని అది జెన్యునా ఇంజెన్యునా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది మైనర్ గర్ల్కి కనుక వేరే వ్యక్తితోటి అక్కడ కనుక అకామిడేషన్ ఇస్తే ఒకవేళ ఫాదర్ తీసుకొని రావచ్చు లేదంటే బ్రదర్ అలాంటి రిలేషన్స్ ఏదన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము క్రాస్ వెరిఫై చేసుకొని వాళ్లకు చెప్తాము ఒకవేళ అట్లాంటిది కనుక కాదు అనుమానం కనుక ఉన్నట్లయితే వీళ్ళు సమాచారం ఇవ్వాలి హోటల్స్ వాళ్ళు అలా ఇవ్వకుండా కనుక సబ్సీక్వెంట్గా వాళ్ళు వచ్చిపోయిన తర్వాత పోక్సో కేసు కనుక రిజిస్టర్ అయితే సెక్షన్ 17 ప్రకారం కూడాను అకామిడేట్ చేసినటువంటి వాళ్ళు కూడాను చట్టపరిధిలోకి వస్తారు వాళ్ళ మీద కూడాను లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది ఇలా అన్ని వివరాలు చెప్పాము వాళ్ళకు కూడాను కొంతమంది హోటల్స్ వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాం మా దగ్గర గవర్నమెంట్ సప్లై చేసినటువంటి మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైసెస్ ఉన్నాయి వాటి ద్వారా ఫింగర్ ప్రింట్స్ కనుక తీసుకుంటే ఈయన గతంలో ఏదన్నా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళది డేటా డిస్ప్లే వస్తుంది అట్లాగనే వీళ్ళు కూడాను ఎఫర్ట్ చేయగలిగితే ఒక 60-70,000 ఖర్చు అవుతుంది అది కూడా ఎఫర్ట్ చేయగలిగితే వాళ్ళకు కూడా మా ఈ యాప్ తోటి ఇంటిగ్రేట్ చేసి ఈజీగా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి కుదురుద్ది ఇవన్నీ పాటించాలని చెప్పేసి చెప్పాము థ్యాంక్ యూ దీపావళి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు నగరంలోని జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు మందులు కాల్చే సందర్భంలో కాటన్ దుస్తులు ధరించాలని కాళ్లకు షూ కానీ చెప్పులు కానీ వేసుకోవాలని ఇంటి ముందు నీటి బకెట్టు ఇసుక బకెట్ ఉంచుకోవాలని అన్నారు దానితో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు
మందుగుండు సామాగ్రిని బహిరంగ ప్రదేశాల్లో కాల్చినప్పుడు ప్రమాదాలు తక్కువగా ఉంటాయని ఇళ్ల మధ్యలో కాల్చవద్దని అన్నారు. పైకి ఎగిరే దీపావళి మందు సామాగ్రిని పూరి గుడిసెలు చిన్న చిన్న ఇళ్ల వద్ద కాల్చవద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే షాపుల వద్ద అగ్నిమాపక శాఖ వాహనం అందుబాటులో ఉంచి ఎలాంటి విపత్తు జరగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పండగ రోజు అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని అన్నారు. ప్రజలందరూ ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా అందరూ సుఖసంతోషాలతో దీపావళి జరుపుకోవాలని కోరారు. ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. డివిజనల్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముందస్తుగా ప్రకాశం జిల్లా ప్రజానీకానందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు. అగ్నిమాపక శాఖ తరపున నుండి దీపావళి ఈ దీపావళి ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా అందరు హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మీరు దీపావళికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు మా అగ్నిమాపక శాఖ నుండి కొన్ని మేము వివరించదలుచుకున్నాము. ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చేట ఇవన్నీ బస్ చేసేటప్పుడు ఓపెన్ ప్లేసెస్లో కానీ ప్లే గ్రౌండ్స్లో కానీ ఎక్కడైనా ఓపెన్ ఏరియా ఉంటే కానీ ఆ ఏరియాస్లో ఈ ఫైర్ క్రాకర్స్ని కాల్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాము. అలాగే ఇవి చిన్నపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఫైర్ క్రాకర్స్ని బస్ చేసేటప్పుడు పెద్దలు వాళ్ళని దగ్గరుండి ఆ చిన్నపిల్లల చేత ఫైర్ క్రాకర్స్ని కాల్పించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా వాళ్ళు షూస్ లేకుంటే కానీ చెప్పల్స్ అట్లాంటివి కంపల్సరీ వేసుకొని తీరాలి. తర్వాత ఇవి ఫైర్ క్రాకర్స్ బస్ చేసినప్పుడు మనం ఈ సింథటిక్ ఆ క్లోత్స్ కంటే కూడా కాటన్ క్లోత్స్ వేసుకొని తర్వాత ఫైర్ క్రాకర్స్ని మనము బస్ చేయాలి. ఇప్పుడు ఈ ఫైర్ క్రాకర్స్ని మనం ఎప్పుడైతే మనము ప్లాన్ చేస్తున్నామో బస్ చేయడానికి, మన పక్కనే బకెట్తో కొన్ని వాటర్ బకెట్తో కొన్ని కొంచెం ఇసుక ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుంటే ఏమన్నా జరిగినప్పుడు ఆ ఇసుక కానీ ఆ నీళ్లు కానీ మనకి ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా ఈ దివాళీ రాకెట్స్ అనేటివి మనం ఏదైతే పేలుస్తున్నామో ఆ రాకెట్స్ మన ఇంటి వైపు కానీ లేకుంటే కానీ ఏదైనా గుడిసెల వైపు అట కాకుండా ఏదైనా ఓపెన్ గ్రౌండ్స్లో ఎక్కడైనా విశాలంగా ఉండే ప్లేస్లో కాల్చుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇవి మీరు తగిన జాగ్రత్తలు మీకు ఎటువంటి చిన్న అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరిగినా కూడా మీరు 101కి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా సన్నద్ధమైన మా ఫైర్ డిపార్ట్మెంటు మీ చెంతకు చేరి వాడు ఏదైతే జరిగిందో అవాంఛనీయ సంఘటనని మేము కంట్రోల్ చేసే విధంగా మేము ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాము. మొత్తం డిపార్ట్మెంట్ అంతా ప్రజల సేవ కోసమై 24 గంటలు ఈ దివాళీ గురించి 24 గంటలు అప్రమత్తంగా ఉంటాము. ఏ చిన్న అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా మీరు 101కి కాల్ చేయొచ్చు. అందరూ తగిన జాగ్రత్తలు పాటించి ఈ దివాళీని ఈ మీకు మీ పిల్లలకు అందరికీ ప్రజలకు కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా అందరూ సుఖ సంతోషాలతో దివాళీ జరుపుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా చిన్న చిన్న గుడిసెలు లేకుండా ఇట్లా పాకలు ఉండే దగ్గర దయుంచి ఆ పాకల మీదకి కానీ ఆ గుడిసెల మీదకి కానీ ఈ రాకెట్లు కానీ ఈ పైకి పోయేటివి ఏమన్నా కూడా మీరు జాగ్రత్తగా వాటిని చూసి కాల్చుకోవాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. చెక్ డ్యాంలు సాగునీటి చెరువులు నీటితో కలకల్లాడుతున్నాయి. దీంతో వరి సాగు చేసే రైతులు తమ పొలాలను సాగుకు అనుకూలంగా సిద్ధం చేస్తున్నారు. దుక్కులు దున్నడంతో పాటు వరి నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. కొత్తపట్నం మండలం ఆలూరు గాదెపాలెం సమీపంలోని ముదిగొండ వాగుకు వర్షం నీరు రావడంతో చెక్ డ్యాం ఆధారంగా రైతులు వరి సాగుకు సన్నద్ధమయ్యారు. కొత్తపట్నం మండలం ఆలూరు గాదెపాలెం గ్రామాల పరిధిలోని రైతులు ముదిగొండి వాగు మీద ఉన్న చెక్ డ్యాంను ఆధారంగా చేసుకుని వరి సాగు చేస్తారు. 2 గ్రామాల పరిధిలోని 100 ఎకరాల్లో వరి సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇటీవల వరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు వరి సాగు వైపుగా దృష్టి సారించలేదు. ఒక్కసారిగా వర్షాలు కురిసి చెక్ డ్యాంకు నీరు చేరడంతో రైతులు ఇతర ప్రాంతాల నుండి నారు కొనుగోలు చేసి వరి నాట్లు ముమ్మరంగా చేపట్టారు. దీంతో రైతులకు ఖర్చులు కూడా అదనపు భారంగా మారాయి. వ్యవసాయంలో కూలీల ఖర్చు పెరగడంతో పాటు ఎరువులు పురుగు మందుల ధరలు కూడా పెరగడంతో సాగు ఖర్చు పెరిగి భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట పండిన తర్వాత ధాన్యానికి సరైన ధరలు ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే నష్టాల బారిన పడాల్సి వస్తుందని రైతులు తెలిపారు. ఒక్కసారిగా వర్షాలు కురిసి సాగుకు అనువుగా నీరు రావడంతో వరినారును ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి సాగు చేపడుతున్నట్లు బ్రహ్మారెడ్డి అనే రైతు తెలిపారు. ఎకరానికి 6 సెంట్ల పరిధిలోని నారు అవసరం అవుతుందన్నారు. సెంటు 1500 రూపాయల చొప్పున నారు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల నుండి తీసుకువచ్చి నాట్లు వేస్తున్నట్లు తెలిపారు. నాటు వేసేసరికి 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. మీకు ఖర్చు ఎంత అవుతుంది? అది సెంటు 1500. ఈ సెంటు 7.5 నారు అయింది. బాడిగ 2000 10000 అయింది. సేలుకు చాలా వాళ్ళ ముందు ఎకరా కూలీ ఎంత పడతారు? కూలీ 7 మంది. ఖర్చు మొత్తం ఎంత అవుతుంది అని అంటే మీకు మొత్తం 40000 దాకా అవుతుంది. ఎన్ని రోజులకు వస్తుంది పంట? 4-5 అంటే వీటిలో కూడా రకాలు ఉంటాయా? వరి సాగుకు ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని శ్రీనివాసరెడ్డి అనే రైతు తెలిపారు. నారు కొనుగోలు రవాణాకే ఎకరానికి 12,000కు పైగా ఖర్చు అవుతుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడంతో కూలీల ధరలు విపరీతంగా పెరిగాయని దీంతో సాగు ఖర్చు భారంగా మారిందని అన్నారు. పంట చేతికి వచ్చేసరికి సరైన ధరలు లేక నష్టాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మేము ఇప్పుడు తొక్కిస్తానికి ఎకరానికి 1500, నాటడానికి ఎకరానికి 4,500 కూలీలు తీసుకుంటున్నారు. కొనుక్కొచ్చేది నారు తెచ్చేదానికి ఎకరానికి వచ్చేసి 10,000 అవుతుంది. ఈ మందుల ఖర్చులు అని అవేని ఇవేని ఒక 10,000 మొత్తం ఎకరానికి 45,000 దాకా ఖర్చు అవుతుంది. రేపు ఒడ్లు ఏమో 1500 అమ్ముతాయో 1200 అమ్ముతాయో ఎట్లా అమ్ముతాయో తెలియదు. 2000 పైన కానీ అమ్మగలిగితే ఇంకా సరిపోద్ది, లేకపోతే లాస్ట్ పోతుంటాం. బలం ముందు వేయాలి ఫస్ట్. ఇప్పుడు 3 కట్టలు ఎకరానికి 3 కట్టలు లెక్కన మళ్ళా 1 రౌండ్ బలం ముందు వేయాలి. తర్వాత పట్ట సూపర్ వాయి వేయాలి. 3 సార్లు బలం ముందు వేయాలి. 3-4 సార్లు పురుగు ముందు వేయాలి. అన్ని ఖర్చులు చాలా ఉన్నాయి. అంటే పురుగు ముందు తెగులు ముందు 2 కంపల్సరీ వేయాలి. డిఏపి యూరియా పొటాష్ సూపర్ ఇలాంటివి కంపల్సరీ బలం మందులు వేయాలి. మొత్తానికి 45,000 అట్లా ఖర్చు ఉంటుంది ఎకరానికి. అంటే ఇంటికి రాబోను ఖర్చు ఎంత పడుతుంది మొత్తం మీద? 45,000-50,000 ఖర్చు ఉంటుంది. వడ్లు ఎట్లా అమ్మిద్దో, 1500 అమ్మిద్దో, 2000 అమ్మితే నష్టం లేకుండా సరిపోతుంది. 1500 అమ్మితే నష్టం. చీమకుర్తిలోని సిపిఎస్ స్కూల్లో జిల్లా స్థాయి చెక్కుముఖి సైన్స్ పరీక్ష 27న జరుగుతుందని జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మండల స్థాయిలో విజేతలైన 8, 9, 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని కోరారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు 35 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. జన విజ్ఞాన వేదిక నెట్టిన సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల చేతులకు ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. అంటే దీన్ని చెక్కుమిక్కి సైన్స్ సంబరాలు అని చెప్పని పిలుస్తూ ఉంటాం. ఈ చెక్కుమిక్కి సైన్స్ పరీక్ష అనేది
నాలుగు విడతలుగా అనగా పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తూ ఉంటాం. అంటే పాఠశాల స్థాయిలో 8-9 పై తరగతులు విజేతలైనటువంటి వాళ్ళని మండల స్థాయిలో ఒక టీమ్గాను, అలాగే మండల స్థాయిలో విజేతలైనటువంటి 2 విభాగాలుగా, ఒకటి ప్రభుత్వ విభాగంలోను రెండోది ప్రైవేటు విభాగంలో, ఈ 2 స్థాయిలో విజేతలైనటువంటి ఈ ఫస్ట్ వచ్చే టీముని జిల్లా స్థాయికి పంపిస్తుంటాం. అలాగే జిల్లా స్థాయిలో మొదటి విజేతలైనటువంటి ప్రభుత్వ స్థాయి మరియు ప్రైవేటు స్థాయిలో ఉండే విజేతల్ని రాష్ట్ర స్థాయికి కూడా పంపిస్తుంటాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించి వాటి యొక్క ప్రతిభకి బాట వేయడం కూడా సంస్థ ఎప్పుడు కూడా ముందుకొస్తుంది. అందులో బాగానే ఈ సంవత్సరం కూడాను ప్రకాశం జిల్లా స్థాయి చెక్కుమిక్ సంబరాల్ని ఈ నెల 27 అనగా అక్టోబర్ 27 చెముగుతులు ఉండేటువంటి చెముగుతి పబ్లిక్ స్కూల్ అనేటువంటి పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడం కోసం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఏళ్ల తరబడి నీటిలో ఉన్న రాయి మెత్తబడదు, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.